హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వీడియోలో మనం ఆడబోతున్నాం డెల్ ఫాక్స్ పోకీమాన్ తో. సో ఇది ఒక రేంజ్డ్ అటాకర్. సో నేను ఇందాకే పర్చేస్ చేశాను అండ్ ఇది నా ఫస్ట్ మ్యాచ్ అయితే కాదు. సో ఆల్రెడీ ఫస్ట్ 2 మ్యాచెస్ ఆడాను. ఎగ్జాంపుల్ సెట్స్ హెల్డ్ ఐటమ్స్ యూస్ చేసి అండ్ డెల్ ఫాక్స్ మాస్టర్ అయ్యే హెల్డ్ ఐటమ్స్ యూస్ చేసి ఆడాను. దాని తర్వాత నా ఫేవరెట్ ఇప్పుడు నా ఓన్గా నాకు ఎలా కంఫర్టబుల్ అనిపించిద్దో సో అలా పెట్టుకొని ఆడుతున్నాను. ఎందుకంటే ఈ పోకీమాన్ అడ్వాంటేజెస్ అన్నీ చూసిన తర్వాత సో నా ఎందుకంటే దీని ఎంజూరెన్స్ తక్కువ కాబట్టి సో కొంచెం అలా మొత్తం దానికి సూట్ అయ్యేలాగా హెల్డ్ ఐటమ్స్ అయితే ఇప్పుడు యూస్ చేసుకుని ఆడుతున్నాను. సో ఈ తొందరగా ఈ వైల్డ్ పోకీమాన్ అయితే కిల్ చేసేద్దాం. డెవలప్ అయిపోతే అది బెటర్. ఓకే, సో నేనైతే ఇప్పుడే అంత అడ్వాన్స్ ఫైట్స్ వెళ్ళను. ఓకే, ఇక్కడ ఎన్నిస్ కూడా వచ్చేసారుగా. సో నిదానంగా ఫైట్స్ తీసుకుంటా ఉంటాను జాగ్రత్తగా చూసి. ఓకే ఓకే ఓకే, జరోరా కూడా వచ్చాడు. సో కొంచెం జాగ్రత్త ఫైట్ తీసుకోవాలి. ఓ గట్టిగా డ్యామేజ్, ఓ మనోడు అయిపోయాడుగా. ఓకే, ఇప్పుడు ఎన్ని కూడా అయిపోతాడు అది. ఇప్పుడు నేను జరోరా. ఓకే, కొంచెం మేనేజ్ చేసేయగలను ఈ బెర్రీ తీసుకుంటే. ఓకే, మనోడు ఫాల్ బ్యాక్ అయిపోతున్నాడు. ఇంకా హెల్త్ రీస్టోర్ చేసిన తర్వాత బాబాయ్ కొంచెం మిస్ మళ్ళీ దొరుకుతాడు. ఓకే, వాళ్ళ టీమ్ మేట్ కూడా వస్తున్నాడు. నేను ఇంకా నేను జంప్. ఓకే, మన టీం కూడా వస్తుందిగా. ఇంకా అసలు తగ్గేదే లేదు. అందుకోండి నీట్గా బా లుకారియో బా పాప, వాళ్ళ టీం మేట్ జంప్ హ్యాండ్ ఇచ్చాడుగా గట్టిగా. ఓకే, తను అప్పుడే స్పాన్ అయ్యి కూడా వచ్చేసాడు. ఓకే, తనతో ఎందుకు ముందు బీ స్క్వాడ్ని కిల్ చేసుకుందాం, అది కొంచెం బెటర్. మనం కొంచెం లెవలప్ అయిపోతే మనకి మంచి మూవ్స్ వస్తాయి. నా అయితే ఫేవరెట్. ఓకే ఓకే, గ్రీనింగ్ చేయండి. అబ్బా సైలెంట్గా వచ్చి స్కోర్ చేశాడుగా కుర్రాడు. నేనైతే అస్సలు వదిలిపెట్టను. వామ్ అసలు నేను ఇంతసేపు డిఫెండ్ చేసింది ఎందుకు, అసలు తన వెనకాల నుండి వచ్చి సైలెంట్ స్కోర్ చేస్తున్నాడు. ఓకే, మన బేస్ వైపు వెళ్తున్నాడుగా. ఇంకా నేను వదిలిపెట్టను. ఓకే, మెల్లగా కోపంలో కొంచెం మూవ్స్ కూడా మిస్ అయిపోతున్నాయి. తనైతే అస్సలు వదిలిపెట్టను. ఓకే బాబాయ్, నువ్వు అయిపోయావులే. ఇంకా మా సైలెంట్గా వచ్చి అసలు స్కోర్ చేసి వెళ్ళిపోతున్నాడు. ఓకే, అస్సలు అద్దె పట్టుకో, లేకపోతే అసలు చిపడేద్దాం తనకి అది. సో గైస్, లెవలప్ అయిన తర్వాత అయితే ఫైర్ స్పిన్ అండ్ మిస్టికల్ ఫైర్ ఈ రెండు నా ఫేవరెట్. సో ఫైర్ స్పిన్ ఏంటంటే నాకు కొంచెం న్యూగా అనిపించింది. అది నీట్గా ఎనిమిస్ మూవ్ అయినా ఆ స్పిన్ వాళ్ళ దగ్గర మూవ్ అయ్యి కొంచెం డ్యామేజ్ ఇచ్చింది. నాకైతే అది భలే నచ్చింది. అండ్ మిస్టికల్ ఫైర్ అయితే గట్టి డ్యామేజ్ ఇచ్చింది గైస్. ఆ డ్యామేజ్ సూపర్ ఉంటుంది లెవలప్ అయ్యే కొద్దీ. సో తర్వాత వచ్చినప్పుడు మీకే చూపిస్తాను. ఆలోపు వీటిని కూడా కిల్ చేసేద్దాం. సో ఈ క్రాప్ పోకీమాన్ కూడా కిల్ చేసేద్దాం. తొందర లెవలప్ అయిపోతే అది బెటర్. ఆ మిస్టికల్ ఫైర్ వస్తే మాత్రం సూపర్. ఇంకా నేను తగ్గేదే లేదు వెనక్కి. ఓకే, సో ఇంకా ఎనిమిస్ ఎక్కడ ఉన్నారు? ఓకే, మనోడు ఫైట్ తీసుకుంటున్నాడుగా. ఏంది బ్రో ఇంతసేపు, తొందర కిల్ చేసేద్దాం, ఆగండి దాన్ని. అది ఇంకా హెల్త్ కూడా తక్కువ ఉంది, ఇంకా అయిపోయాడు. సో కిల్ చేసి ఇంకా ఎన్ని పోకీబాల్స్ ఉన్నాయి? 30 పోకీబాల్స్. అబ్బా చాలా సెట్. ఇంకా మనం స్కోర్ చేసేద్దాం. సో మన చార్జర్ కూడా స్కోర్ చేసేస్తే సెట్. ఓకే, చార్జర్ అటు వెళ్తున్నాడు. గేమర్ బయట దగ్గర ఏమో అసలు ఏం లేవు. ఓకే, దిరవరా కూడా వచ్చాడు. ఓ ఏంది గేమర్ బయట నన్ను కొడుతున్నాడు బ్రో. వైటీ బ్రో నన్ను కాదు, జరోరా అని కొట్టు, అది బెటర్. మిస్టికల్ ఫైర్ అయితే వచ్చేసింది. సో ఇంక ఎన్మిస్ మైనా గట్టిగా యూస్ చేయడమే. ఓకే, ఇక్కడ తను వస్తున్నాడు. ఓకే, ఫైర్ స్పిన్ కూడా వచ్చేసింది. సో ఇంకా రెండు కలిసి కాంబోగా యూస్ చేద్దాం. మామూలు ఉండదు, ఇంకా చిక్కలు చూపించడమే అది కేక. ఓకే, ఎవరు ఇటు వెళ్ళినట్టు అనిపించిందే. ఓకే, మన గ్రీన్ నింజా బాబాయ్ మళ్ళీ దొరికావా? ఈసారి వదిలిపెట్టండి నిన్ను అసలు. సో ఈసారి అబ్జర్వ్ చేయండి గాయ్స్, ఇదిగోండి బా అంత డ్యామేజ్ పోయిందో. ఒక బార్ అంత డ్యామేజ్ లేసేసింది స్టార్టింగే. సో ఇంకా లెవలప్ అయ్యే కొద్ది ఇంకా డెట్టి డ్యామేజ్ అయ్యింది. ఓకే, మనోడు బాగా ఎస్కేప్ అవుతున్నాడే, మంచి ఎస్కేపింగ్ స్కిల్స్ ఉన్నాయి. కానీ మన మిస్టికల్ ఫైర్ పడంగానే దెబ్బ పడిపోయింది. సో ఇంకా స్కోర్ చేసేసి ఇంకా ఇప్పుడు కిందకి వెళ్ళిపోదాం గాయస్ మనం. సో నీట్టి కిందకి వెళ్ళిపోయి కొంచెం కింద కూడా డిఫెండ్ చేసి కొంచెం ఎనిమిస్ ఉన్నట్టున్నారు. ఓకే, ఒక్క నిమిషం, పైన వీళ్ళు రోటమ్ని తీసేసుకున్నట్టున్నారుగా. సో కొంచెం సేఫ్ డిఫెండ్ చేసి అప్పుడు వెళ్దాం కిందకి. సో కొంచెం రోటమ్ని కిల్ చేసేద్దాం తొందరగా. ఓకే, ఇక్కడ జరోరా కూడా ఉన్నాడు. ఓకే, ఫస్ట్ జరోరాని కిల్ చేసేయాలి, లేకపోతే కష్టమైపోద్ది. అది మనోడు కిల్ చేస్తాడు. సో ఇంకా రోటమ్ని కిల్ చేయడం చాలా ఈజీ. సో నీట్గా మేము ఇద్దరు ఉన్నాం కాబట్టి ఈజీగా మేనేజ్ చేయొచ్చు. సో గాయస్, ఇంకా మనం కిందకి వెళ్ళిపోదాం. మీరు కిల్ చేసిపోయిందిగా, నీట్గా కిందకి వెళ్ళి కింద కూడా చుక్కలు చూపించేద్దాం. ఫైనల్ యునైట్ కూడా వచ్చేసింది. సో ఇంకా ఎవరి మీద యూస్ చేయడమే. ఓకే, ఇక్కడ డెసిడ్ అయి ఉన్నాడుగా. సో తన మీద యూస్ చేద్దాం, కొంచెం ముందే వేద్దాం, తన ముందుకు వస్తాడు కాబట్టి. ఓహో, జస్ట్ మిస్ అయ్యా, తనైతే ముందుకు రాలేదు, అక్కడే ఉండిపోయాడు. చా, ఓకే ఇప్పుడు వచ్చాడు. చాలయ్యా, చావడం అయినా నా సర్కిల్ లోపల తెచ్చాడు, కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంది. కానీ కొంచెం యునైట్ వేస్ట్ అయింది ఫ్రాంక్గా చెప్పాలంటే. సో నెక్స్ట్ టైం ఏంటంటే కొంచెం ఇద్దరు అలా ఉన్నప్పుడు యూస్ చేస్తారు, చాలా బెటర్. అండ్ మన యునైట్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఓకే, రెడ్ నా టైం కొంచెమే ఉందిగా. సో కొంచెం సేపు ఇటు ఇటు తిరుగుదాం, వైల్డ్ పోకీమాన్ని కిల్ చేసుకుంటా ఉందాం. సో రెడ్ నా వచ్చిన తర్వాత దాన్ని కిల్ చేద్దాం, అప్పుడు గట్టి అడ్వాంటేజ్ వచ్చింది మనకైతే. సో ఆలోపు కొంచెం వైల్డ్ పోకీమాన్ని కిల్ చేసి తొందరగా లెవలప్ పోదాం. అండ్ మిస్టికల్ ఫైర్ ఉంది కదా గైస్, మనం ఎంత లెవలప్ అయితే అంత డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది 15th లెవెల్లో. సో ఇలా వైల్డ్ పోకీమాన్స్కి ఒక అటాక్ చేయాలి, చాలా పవర్ఫుల్. నాకైతే భలే నచ్చింది. కొంచెం అది కరెక్ట్గా ఏం చేయాలి. సో దానికి ఇంకో పవర్ కూడా ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. కానీ మిస్టికల్ ఫైర్ నేను కొంచెం ప్రిఫర్ చేస్తాను. ఇప్పుడు ఫైర్ స్పిన్ కూడా చూసారా, కొంచెం ముందుకు వచ్చింది. సో అలా
రెండు అటాక్స్ నా కాంబోస్ సూపర్ నచ్చింది యునైట్ కన్నా ఫ్రాంక్ చెప్పండి కానీ ఇది కొంచెం కలర్ఫుల్ పోకిమాన్ ఓకే ఇక్కడ రెడ్నా దగ్గర వచ్చినట్టున్నారు సో ఇంకా మనం అటాక్లో వెళ్దాం ఓకే ఇక్కడ గ్రేనింగ్ ఉన్నాను కానీ నేను రెడ్నా మీదే కొంచెం ఫోకస్ పెడతాను సో కొంచెం హెల్త్ తక్కువ ఉంది కాబట్టి తను కొందరు కిల్ చేసి మెల్లగా ఎత్తేద్దాం రెడ్నాని ట్వంటీ పోకి బాల్స్ మామూలుగా ఓకే ఇక్కడ గింగర్ బాగా గింగర్ ఎత్తాడు కానీ గింగర్ చేత మొత్తం కక్కిస్తా అద్ది నీట్గా ఎత్తిన ట్వంటీ పోకి బాల్స్ మొత్తం కక్కిచ్చాను చాలు మనోడు కూడా నీట్గా హెల్ప్ చేశాడు సో ఇంకా దీన్ని తీసుకెళ్ళి నీట్గా స్కోర్ చేయొచ్చు ఆలోపు కొంచెం బిస్కాట్ని కూడా కిల్ చేసేద్దాం ఓకే కొంచెం మూమెంట్ తేడా ఓకే ఏంటి తేడా ఉంది కొంచెం డేటా నెట్ రావట్లేదు ఓహో ఓకే ఓకే ఏంది ఇది నా కంట్రోల్లో ఉండట్లా అయ్యా నెట్ రావట్లేదు కొంచెం వైఫై షిఫ్ట్ అవుతాను అది బెటర్ కొంచెం ఇప్పుడు కాసేపు ఆగాల మెల్ల షిఫ్టింగ్ అయ్యడానికి టైం పట్టిద్ది కానీ తొందరగానే షిఫ్ట్ అయిపోద్ది నా మొబైల్లో అయితే ఓకే ఓకే తొందరగా తొందరగా ఎనిమిస్ వస్తే దెబ్బడిపోద్ది మనకి ఓకే ఇప్పుడు మెల్లగా అయిపోయింది ఒక్కసారి చెక్ చేద్దాం ఓకే ఇప్పుడు అయితే స్టేబుల్గానే ఉంది కొంచెం హెల్త్ స్పాన్ చేసుకుందాం కొంచెం ఓకే ఇక్కడ గ్రేనింజ ఉన్నాడుగా ఈ గ్రేనింజ ఏంది మాట్లాడితే వాళ్ళ బేస్ కన్నా మన బేస్లో ఎక్కువ ఉంటాడు బాబా ఏంది నీ ధైర్యం ఏంది ఓకే ఇక్కడ ఇద్దరు వచ్చారు గాయస్ ఇప్పుడు యునైట్ చేద్దాం అది బా దీపావళి పండగే మాలగలేదు బా ఇద్దరికి చుక్కలు చూపించాం దీపావళి పండగతో పాటు చూపించాం సో యునైట్ బల్లే కలర్ఫుల్గా ఉంది గాయస్ నాకైతే కొంచెం డిఫరెంట్గా అనిపించింది బల్లే అనిపించింది ఈ పోకెమాన్ది సో ఇంకా ఈ ఫిఫ్టీ పోకెబాల్ స్కోర్ చేసే ముందు ఒకసారి దాంకొని వెయిట్ చేసి స్కోర్ చేద్దాం ఎవరైనా ఉంటే ఓకే ఇక్కడ గెంగార్ ఉన్నాడుగా చూశాడా మనల్ని ఓకే డీజే దివ్య అనేష్ డీజే బ్రో చూసావా లేకపోతే డిఫెండ్ చేస్తున్నావు అలా నించుని ఓకే ఇంకోటి కూడా వచ్చాడు సో మనోడితో ఫైట్ తీసుకుంటున్నాడు సో మనం సపోర్ట్ ఇద్దామా అవసరమా అంతా చూద్దాం ఒకసారి ఓకే సపోర్ట్ కావాలి అనుకుంటున్నాను నేనైతే లేకపోతే మనోడు అయిపోయేలాగున్నాడు ఊహో మనోడిని కిల్ కూడా చేశాడు యునైట్ వల్ల అబ్బా 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 మిస్టికల్ ఫైర్ ఏం డ్యామేజ్ ఇచ్చింది ఒక్క అటాక్ ఇవ్వగానే 1/4 హెల్త్ మొత్తం పోయింది సో ఇంకా మనం ఈ 50 పోయేవాళ్ళు స్కోర్ చేసేద్దాం అండ్ జాబ్డోస్ టైం కూడా ఇంకా 15 సెకండ్స్లో ఉంది సో నీట్గా మన బేస్కి వెళ్ళి అటెండట్ మనం జాబ్డోస్ దగ్గర కూడా వెళ్ళిపోదాం కానీ ఈ బేస్ ఇరగొట్టాలని ఉంది నాకైతే సో చూద్దాం ఈ పోకేబాల్స్ కూడా కలెక్ట్ చేసి కొంచెం ట్రై చేద్దాం ఊహు బా డ్యామేజ్ ఇచ్చాడు నేనైతే అస్సలు వదలను సో కొంచెం యునైట్ కూడా ఉంది తన మీద వాడేద్దాం బ్రో ఇందాక మిస్ అయ్యావు ఈసారి అస్సలు మిస్ చేసి ఓకే ఇంకోటి కూడా వచ్చాడుగా తను కొంచెం ఇటు రప్పిస్తే అద్దీ ఆహా ఏమొచ్చావు బ్రో నా సర్కిల్ లోపల కొంచెం డ్యామేజ్ తీసుకున్నాడు మనోడు సో ఇంకా ఇదిగో స్కోర్ చేసేద్దాం స్కోర్ చేసి ఇంకా ఇప్పుడు జాబ్డోస్ దగ్గరికి వెళ్ళిపోదాం యునైట్ అయితే లాస్ట్ 2 టైమ్స్ వాడినప్పుడు భలే సాటిస్ఫాక్షన్ అనిపించింది సో ఇంకా జాబ్డోస్ తర్వాత కూడా మళ్ళీ యూజ్ చేద్దాం అప్పటికి వచ్చేదిగా మన వాళ్ళు ఉన్నారా జాబ్డోస్ దగ్గర ఓకే ఉన్నట్టున్నారు కొంచెం కాసేపు కొంచెం డిఫెండ్ చేస్తే చాలు ఆహా జాబ్డోస్ కూడా వచ్చేసింది సో ఇంకా ఇవి కూడా స్కోర్ చేసేద్దాం స్కోర్ చేసేసి ఇంకా మనం బేస్కి వెళ్దాం చాలు ఈసారి మ్యాచ్ ఇది మనమే అనుకుంటున్నా కొంచెం వాళ్ళకు కూడా డాట్స్ బాగానే ఉన్నాయి కానీ వాళ్ళు ఎంత స్కోర్ చేశారైతే చెప్పలేము మనమైతే గట్టిగానే డిఫెండ్ చేసాం ఓకే 40 సో ఈ బేస్ ఇరగొట్టే వెళ్దాం కదా సో సైడ్ పోకెమాన్స్ కూడా తొందర కిల్ చేసేద్దాం ఉన్నాం సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండండి మిస్టికల్ ఫైర్ పవర్ ఎంతెంత డ్యామేజ్ పోతుందో గట్టి డ్యామేజ్ పోతుంది కదా ఆ పవర్ అయితే కొంచెం అండర్ రేటెడ్ సూపర్ అనిపించింది ఓకే ఈ బేస్ డిస్ట్రాయ్ చేశారుగా సో ఇంకా మనం మన బేస్కి వెళ్ళిపో ఒక్క నిమిషం 44 తొందరగా వెళ్ళాలయ్యా వాళ్ళు పెద్ద పెద్ద స్కోరింగే చేస్తున్నారు కాసేపు ఇక్కడ అయితే అయిపోయింది సో మనం అయితే కిందకి వెళ్దాం కాసేపు డిఫెండ్ చేద్దాం ఇక్కడ ఎవ్వరు స్కోర్ చేయకుండా కానీ లాస్ట్ మూమెంట్లో వాళ్ళు ఎదిగండు పైన 100 అంట మళ్ళీ సో గట్టి స్కోరింగే చేశారు సో ఎవరు గెలుస్తారో చూడాలి సో కాసేపు ఎడ్ చేద్దాం ఓకే బ్రో నిన్న అస్సలు స్కోర్ చేయనివ్వండి నేను ఈ నైట్ ఓబ్బా బా తనైతే పాపం ఎన్నిసార్లు 2 సార్లు ఇరుక్కున్నాడు నేను యునైట్ యూస్ చేసిన తర్వాత లాస్ట్ మూమెంట్లో తను కూడా వచ్చి ఒకరి కోసం యూస్ చేస్తున్నా తను కూడా వచ్చి ఇరుక్కుంటున్నాడు కొంచెం అయితే నాకైతే సాటిస్ఫై అయ్యే గట్టి నా యునైట్ అయితే వేస్ట్ అస్సలు అవ్వట్లా ఒక ఫస్ట్ టైం వేస్ట్ అయింది ఓకే గెంగార్ బ్రో ఓకే తను అసలు మన పవర్ చూసే వెనక్కి వెళ్ళిపోయాడు నీట్గా పవర్ యూస్ చేయగానే అమ్మో ఇక్కడైతే వాళ్ళు స్కోర్ చేయనివ్వరని సో మ్యాచ్ అయితే అయిపోవచ్చింది అండ్ ఈ పోకెమాన్ చాలా బాగుంది గైస్ కొంచెం కలర్ఫుల్గా అనిపించింది చాలా రోజుల తర్వాత కొంచెం మంచి గ్రాఫిక్ గేమ్లా ఫీల్ వచ్చింది నాకైతే ఎందుకంటే దాని పవర్స్ కానీ దాని యునైట్ కానీ మంచి కలర్ఫుల్గా అనిపించింది కానీ కొంచెం తన బేసిక్ అటాక్స్ కొంచెం వీక్గా ఉంది ఫ్రాంక్గా చెప్పాలంటే అంటే పవర్ అటాక్స్ అయితే సూపర్ బేసిక్ అటాక్స్ అయితే చాలా వీక్గా ఉంది సో నాకైతే కొంచెం ఓకే ఓకే అనిపించింది కానీ ఎప్పుడో ఒకసారి యూస్ చేయొచ్చు గట్టిగా ఫ్రెండ్స్తో కరెక్ట్ టీం ఉంటే ఓకే మనమైతే 235 స్కోర్ చేసాం సో ఇది గైస్ సో వీడియో అయితే ఇక్కడ ఎంజాయ్ చేద్దాం నాకైతే బాగా అనిపించింది సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి నచ్చితే కొనండి సో ఇది గైస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో